జెండా పట్టుకొని, అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపటం, నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపటం అంటే చాలా అవమానకరమైన విషయం. మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలని అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ని చంపించిన వ్యక్తి అని మాట్లాడుతున్నావు నువ్వు. నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి, వాస్తవాలు నీకు తెలుసు. స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు, తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం, ఎందుకంటే నీ భాష అట్లా ఉంది, నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది. ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది, ఎవరి దొంగలో నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు, టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా? వాస్తవం చెప్పు. సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని, తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని, పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా కావాలి వివరాలు? జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు, తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నావు. నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నావు. నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను, పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నావు. నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నావు. వాస్తవాన్ని గమనించు. మీ అన్నగారు పీఆర్పీ పెట్టినప్పుడు, ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని, మీ అన్నగారిని, ఆ పాపని, అన్నగారు పై కూతురైన పాపను కూడా మీడియాల్లో ఏబిఎన్ఓళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా? చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? అసలు నీ సిగ్గు అనేది ఉందా? మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు, దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు, నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడలే, ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో. కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు, అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు, ఎదటి వాడు ఎవడైనా తప్పుడోడే అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది. నిత్యం కనిపించలా నీకు పవన్ కళ్యాణ్? నీ అమ్మాయిలను తాకట్టు పెట్టావు, వాళ్ళు పాపం 24 గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం, నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు. కానీ మనిషికింత తలకింత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ తాకట్టు పెట్టావు చూసావా? ఈ పాప ఊరికే పోద్దా? ఏనాడు నీ అమ్మని నీ దగ్గర నుంచి రూపాయి ఆశించలా. వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం నేను సొంతంగానే జెండాలు మోస్తారు, సొంతంగానే జెండా ఫ్లెక్సీలు కట్టుకుంటారు. వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి. ఇదే నీచమంటే, దీన్ని నీచమంటారు, దీన్ని నీచమని రావరు. తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి, అంటే నువ్వు బద్దలు కొడతావంటే చూస్తూ ఉంటారా? ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్ళి అక్కడ వేలాడదీస్తారు. ఆ కోట చివరన ఒక స్తంభంలాగా ఉంది జగన్ గారి ఇంటి పక్కన, దానికి వేలాడదీస్తారు. గుర్తుపెట్టుకో, ఒకసారి వెళ్ళి చూడు. ఊసకాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు. జగన్ గారు జిమ్ చేస్తారు, యోగా చేస్తారు, బాగా ఫిట్గా ఉంటారు. 50 ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు, బీపీ లేదు ఆయనకి. షుగర్ లేదు, బీపీ లేదు, పాపం నీకు సకలం ఉన్నట్టుండే ప్రెస్టేషన్ బీపీ 60 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు, ఎందుకంత బీపీ? ఈ వయసులో ఏదైనా కొట్టేసింది అనుకో, ఏంటి తేడా? ఏదైనా ఇబ్బంది పెడితే